క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రిస్టియన్ ఎథిక్స్ అనేటువంటి విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 12వ వచనం వరకు ఉన్న లేఖన భాగమును ఒకసారి మనం చదువుదాం. ఆయన ఆ జనసమూహం చూచి కొండ ఎక్కి కూర్చొని ఉండగా శిష్యులు ఆయన దగ్గర తిరిగి అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగాను. ఆత్మ విషయమై దీనిలోని వారు ధనులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధనులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధనులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధనులు, మీరు తృప్తిపరచబడుదురు. కనికరం గలవారు ధనులు, వారు కనికరము పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధనులు, వారు దేవుని చూచుదరు. సమాధాన పరచువారు ధనులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసించబడు వారు ధనులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఇలా పలుకున్నప్పుడు మీరు ధనులు సంతోషించి ఆనందించరు. పరలోకమందు మీ ఫలము అధికమగునని అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందున ప్రవక్తలను హింసించిరి. ఆత్మ విషయమై దీనులైన వారు ధనులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయమైనటువంటి దీనత్వం అన్నీ మనము కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు వివరిస్తూ ఉన్నాడు. దుఃఖపడేవారు ధనులు. ఈ లోకంలో ఎవరైతే దుఃఖపడుతున్నారో అలాంటి వారికి ప్రభు అయినటువంటి యెహోవా సెలవిస్తున్న మాట, వారికి ఓదార్పు అనేది ఇవ్వబడుతుంది. సాత్వికులు ధనులు, సాత్వికులు ధనులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. ప్రాముఖ్యమైనటువంటి విషయము, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధనులు, వారు తృప్తిపరచబడదురు. ఈ లోకంలో ఎవరైతే నీతి కొరకు నిలబడుతున్నారో, ఎవరైతే ఎథిక్స్ కొరకు ఆకలి దప్పులు కలిగి ఉన్నారో, అట్టి వారికి ప్రభు ఇస్తున్నటువంటి అభయహస్తము, మీరు వారు తృప్తిపరచబడదురని సెలవిస్తూ ఉన్నాడు. అలాగే ఈ లోకంలో మనము ఇతరులను కనికరించే వాళ్ళంగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అలాంటి వారికి ప్రభు ఇస్తున్నటువంటి వాగ్దానము కనికరాన్ని పొందుతారు. తర్వాత ప్యూరిటీ, హృదయశుద్ధి అనేది ఎవరికైతే ఉంటుందో అలాంటి వ్యక్తులు దేవుణ్ణి చూస్తారు, దేవుడైనటువంటి యెహోవాను చూస్తారు. సమాధానపరచువారు ధనులు, వారు దేవుని కుమారులు అనబడదు. ఈ లోకంలో సమాధానాన్ని చెబిడలుగా మనం జీవించాలి. ఎప్పుడైతే మనం ఇతరులకు సమాధానాన్ని అనిపిస్తామో, ఇచ్చేవాళ్ళంగా ఉంటామో, పంచుతామో, అలాంటి వారికి ప్రభు ఇస్తున్నటువంటి మాట, దేవుని కుమారులుగా వారిని పిలుస్తున్నాడు. అలాగే నీతి నిమిత్తమై హింసించబడే వారు ధనులు, పరలోక రాజ్యము వారిది. ఈ లోకంలో అనేక మంది సువార్త నిమిత్తము హింసించబడుతున్నారు. సువార్త నిమిత్తము అనేక రకాలైనటువంటి కష్టములను, శ్రమలను, ఇరుకులను, ఇబ్బందులను పొందుతున్నారు. అలాంటి వారికి ప్రభు ఇస్తున్నటువంటి అభయహస్తం పరలోక రాజ్యం వారిదని. అలాగే నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు జనులు. ఈ లోకంలో అనేక మంది ప్రభు యొక్క విశ్వాసులు నిందించబడుతున్నారు, హింసించబడుతున్నారు, మరియు అబద్ధముగా చెడ్డ మాటలు వారి గురించి చెప్పుతున్నప్పుడు మీరు ధనులుగా ప్రభు సేవిస్తున్నాడు. సంతోషించి ఆనందించడి, పరలోకమందు ఫలము అధికమగును. కాబట్టి ప్రభు ఇస్తున్నటువంటి మరొక వాగ్దానం ఏంటి అంటే, పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది అని ఆ యొక్క మత్తయి సువార్త 5వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తున్నాం. అంతేకాకుండా పూర్వమందు అనేక మంది ప్రవక్తలను హింసించినటువంటి వారిని మనం చూడగలం. అందుకు ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిని మనము యోహాను అనేటువంటి వ్యక్తిని కూడా మనం చూడగలము. ఆయన ఏ విధంగా హింసించబడి ఉన్నాడు, ఏ విధంగా మరణించినాడు, ఆ యొక్క మరణపు అనుభవాన్ని, ఏ విధమైనటువంటి మరణానికి మరణము గురైనాడు మనం చూడగలం. అలాగే అనేక మంది సేవకులు, అనేక మంది విశ్వాసులు సైతము హతసాక్షులుగా మార్చబడినారు. నీతి కొరకు హింసించబడిన వారు ధనులు, వారు తృప్తిపరచబడతారు అని దేవుని వాక్యము చదివిస్తూ ఉంది. కాబట్టి నీతి కొరకైనటువంటి ఆకలి దప్పులను కలిగి ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయాలని మనము మన యొక్క ప్రార్థనలో వేడుకుంటాము.
ప్రేమ కలిగినటువంటి ప్రభు మీ యొక్క జీవితాల్లో గొప్ప మార్పును కలిగించాలని మనం ప్రయత్నిస్తాం. అలాగే బైబిల్ గ్రంథంలో గుప్తమైనటువంటి దివ్య సన్నివేశాలన్నింటిలో మనకు అనేక విషయాలు అర్థమయ్యే విధంగా ఈ యొక్క మత్తయి సువార్త కేంద్రంగా నిలిచి ఈ యొక్క పరలోక ధన్యతలను గురించి లేకపోతే క్రిస్టియన్ ఎథిక్స్ గురించి మనం తెలుసుకొని మన జీవితాలను క్రీస్తు వైపు నడిపించబడడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయపడను గాక. మన సత్యవేద సంగ్రహమైన బైబిల్ నందు అనేక పర్యాయాలు నిద్ర సాదృశ్యంగా కనబడుతున్నది. ఆధ్యాత్మికంగా నిద్ర అనేక బలహీనతలకు సూచనగా చెప్పవచ్చును. వీటిని ధ్యానించడం వలన మన జీవితాలను పరీక్షించుకుంటకు వీలవుతుంది. కనుక నిద్రను గురించి ధ్యానిద్దాం. అది క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం ఆత్మీయమైనటువంటి అంధకారంలో ఉండకుండా పరిశుద్ధాత్మ దేవుడు సహాయపడినగాక. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, నేను ఏ అపాయమునకు భయపడను అని కీర్తనకారుడు అంటున్నాడు. అలాగే మనం కూడా మనము ఈ లోకంలో గాఢాంధకారపు అనుభవంలో ఉన్నప్పుడు మనము భయపడక, ఆత్మీయమైనటువంటి నిద్రలోనికి చేరుకొనక ప్రార్థించే వాళ్ళంగా ఉండాలని ప్రభు కోరుకొనిస్తున్నాడు. ఈ అంశాలను గురించి తర్వాత మెసేజెస్లో మనం ఉందాము.